అబ్బా సాయిరా బీజేపీ వాళ్ళకు క్లాస్ తీసుకోవాలన్నా ఢిల్లీకి వెళ్ళి ఒకరు వచ్చి తీసుకోవాల్సి వస్తున్నదట లోక్సభ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా కనీసం అన్న ఉనికి కనపడాలని బుద్ధి మాట చెప్పిపోయినందుకు ఇలా హైదరాబాద్కి వచ్చిండు బీజేపీ ఢిల్లీ లీడర్ అమిత్ షా సారు గాలి మోడర్ దిగిందే ఆలస్యం నో ఆటలు ఓటర్లకి పోయిండు అప్పటికే లీడర్లంతా పురాతాగా గుసున్నుట దాంట్లో ఇక మొదలెడదామా అని అమిత్ షా సార్ అనగానే అందరు సరే సరే అని తలకాయలు ఊపిరట అమిత్ షా సార్ ఏమనుకున్నాడో ఏమో కానీ మొదలు మొదలే గట్టి క్లాస్ తీసుకున్నట ఏం తమాషా అవుతుందా ఏదో కోల్డ్ వార్ నడుస్తుందట ఏం సంగతి ఇసు కథల వల్లనే అసెంబ్లీ ఎలక్షన్ల మెయిన్ మెయిన్ సీటు పోగొట్టుకున్నాము సీనియర్లు అయి ఉండి ఏంది పోరా లేక మీ కొట్లాట ఏకి పారేసిందట మరీ ముఖ్యంగా బండి సంజయ్ ఈటర్ రాజేంద్ర నడమ సోషల్ మీడియాలో జరుగుతున్న కొట్లాట గురించి అడిగి తెలుసుకున్నాడట అసలు ఏంది మీ ప్రాబ్లం అని గుండట పార్టీకి ఆపోజిట్ గా ఎవరు మాట్లాడొద్దు పార్టీ లోపల ముచ్చట్లు బయటికి లీక్ చేయొద్దు అని గట్టిగా చెప్పిందట పాప మీటలన్న మీదైతే మస్తు సీరియస్ అయిందట అమిత్ షా సారు అసెంబ్లీ ఎలక్షన్ల అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి రెండింటికి రెండు జాగాలలో ఓడిపోయినావు ఇప్పుడేమో కరీంనగర్ వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తా అని బండికి పోటీకి వస్తున్నావాట అంత నీ ఇష్టమేనా అని గుస్సా చేసిందని బయట టాక్ నడుస్తుంది ఇష్టం ఉంటే మల్కాజ్గిరికి వెళ్ళి పోటీ చేయి అని సూచాయిగా చెప్పిందట నాలుగు సిట్టింగ్ ప్లేస్లు కాకుండా ఇంకా వేరే జాగాలలో పార్టీ పరిస్థితి క్యాండిడేట్లు ఎవరు ఉన్నారు అని అన్నడీ తెలుసుకున్నాడట నో ఆట లోటర్ల సీనియర్తో చర్చలు అయిపోయినాక అమిత్ షా సార్ కాడు ఉన్న భాగ్యక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు ఇక ఆడికేంచి కొంగర కాలంలో పెట్టిన సభకు పోయి పార్టీ కార్యకర్తలను హుశారు చేసిందట ఏమో చూడాలా మరి ఢిల్లీ పెద్ద మనుషులేమో పార్టీ మీద గంపెడ ఆశలు పెట్టుకుంటారు లోకల్ లీడర్లు ఆరాటం చూస్తే అంతంత మాత్రమే ఉంది